2047 సంవత్సరానికి ఖచ్చితంగా మన దేశం వికాసిత్ భారత్ గా మారనుందన్నారు కేంద్ర సాహిత మంత్రి ఎస్పి సింగ్ బకేల్. తిరుపతిలో కురబ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధాని మోదీ చెప్తున్నట్లుగా భారతదేశం వికాసిత్ భారత్ వైపు పయనిస్తోందన్నారు. వేగవంతమైన అద్భుతమైన సుపరిపాలనను మోదీ దేశ ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి నగరంలో పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించేలా నిర్వహణ ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని చేప మార్కెట్, శంకర్ కాలనీ, భద్రనగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు, తిరుమల బైపాస్ రోడ్లో గల ప్రకాశం పార్కును హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పారిశుద్ధ నిర్వహణ, పార్కుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. జర్నలిస్ట్ సంఘాల నాయకుల వద్ద తిరుపతి ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వీరికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. విజయసాయిరెడ్డి తన స్థాయికి మరిచి మీడియా ప్రతినిధులపై వ్యక్తిగత దూషణలకు దిగటం సరికాదని హితవు పలికారు. ఏటూరు నాగారం మండలం జీడివాగు సమీపంలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో చెట్ల కొమ్మలు రోడ్డుపై అడ్డంగా విరిగిపడ్డాయి. ఏటూరు నాగారం ఎస్పై తాజ్ సిద్దిన్, ఎస్ఐ సుబ్బారావు మరికొంతమంది సిబ్బందితో దారికి అడ్డంగా ఉన్న వృక్షాలను తొలగించి వాహనదారులకు అంతరాయం లేకుండా చేశారు. పోలీసులు చేసిన సహాయానికి ప్రజలు, వాహనదారులు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలోని శేషాపురంలో ఉన్న జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకొని వస్తున్న కూలీలు పులిని చూసి భయాందోళనకు గురయ్యారు. కొంత దూరం నుంచి ఫోటోలు తీసి పనపాకం ఎస్ఐ మాధవికి సమాచారం అందించారు. రాత్రి పూట ఇంటి బయటకు రావాలంటే భయపడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మహాలింగ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆపుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వ నిర్మాణం లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు చేరుతుంది. చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన బస్ కండక్టర్పై కేసు నమోదైంది. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ కండక్టర్ను అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీసులు రిమాండ్కు తరలించారు. నిన్న మణికొండలో ప్రయాణికురాలతో కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించారు. కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో యువతి పోస్ట్ పెట్టడంతో ఆర్టీసీ ఎండీ సజ్జన స్పందించారు. కండక్టర్ ప్రవర్తనపై విచారణ చేపట్టాలని సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షూ ఆదేశాలతో సీఏ రఘునామనమూర్తి తనిఖీలు నిర్వహించారు. బయోమెట్రిక్తో పాత నేరస్తుల గుర్తింపు, సరైన వాహన పత్రాల పరిశీలన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ప్రతి ఒక్క వాహనదారులు సరైన పత్రాలు, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలని రమణమూర్తి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలో ఆయన కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి భక్తులతో కలిసి భిక్షాటనం చేశారు. పట్టణంలో శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో 21 గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా ఆయన భక్తులతో కలిసి కార్యక్రమం చేపట్టారు. ఇంటింటా భిక్షాటన ద్వారా ప్రజలు అందించిన బియ్యము, నిత్యావసర సరుకులను గురు పౌర్ణమి రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం తర్వాత టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశస్సులతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి ఎస్పి సింగ్ బఘేల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. ఏపీలో పంచాయతీరాజ్, నీటికి సంబంధించిన కేంద్రం నుంచి అందించవలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పి సింగ్ బఘేల్ తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లిలో ఘనంగా మొహరం తిరునల వేడుకలు జరిగాయి. ఎక్కడ లేని విధంగా ప్రతి ఏడాదిలో దాచపల్లిలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. వివిధ మతాల వారు పీర్లను పట్టి మొహరం తిరునాలు జరుపుకుంటారు. కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు ఈ తిరునాల వేడుకల్లో పాల్గొంటారు. ఏలూరు జిల్లా ఆముదాల అప్పలస్వామి కాలనీలో రౌడీ షీటర్లు ఇళ్లలోకి చొరబడి మహిళలపై దాడులు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమ పార్టీ వచ్చిందంటూ తమ కాలనీలో నివసించడానికి వీల్లేదంటూ తక్షణమే కాలనీ
వదిలి వెళ్లికపోతే తమకు చంపేస్తామంటూ నాగరాజు నక్క వరప్రసాద్ హింసలకు గురి చేస్తున్నారు. అయితే రౌడీ షీటర్ నాగరాజు వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.